తో సాహసం అనే కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేసుకోండి మరి ప్రార్థన అన్నది ఎంతో అవసరం కుటుంబాలలో వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతారు ఎవరో ఏదో చేసే అవసరం లేదు మీకు ఏది అవసరం ఉన్నా ఏ కాడ ప్రార్థన చేసుకుంటే గొప్ప దీవెనలన్నీ మీ కుటుంబంలో దేవుడే కుమ్మరిస్తాడండి ఎవరిని కూడా అడగవలసిన అవసరం లేదు ఎవరి సహాయం మీకు అవసరం లేదు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు నీ ప్రార్థనే నీ మంచితనమే నీ ప్రార్థనే గొప్పగా నిన్ను కాపాడుతుంది మరి ముఖ్యంగా ఈ దినమున మరి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడి నామములో తెలియజేసుకుంటున్నాను పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడలందరికీ కూడా ఆ ఏసయ్య నామములో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మరి అదే విధంగా ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూద్దాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అంటున్నాడండి దేవుడు ఎవరు చెప్పగలరు మాట ఎవరు కూడా శాశ్వతంగా మనతో ఉండనే ఉండరండి మనతో శాశ్వతంగా మన మరణం వరకు కూడా మనతో ఉండేది ఆ పరమ తండ్రి ఒక్కడే అందుకే అంటున్నాడు దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను భయపడాల్సిన అవసరము లేనేలేదు దిగులు చెందవలసిన అవసరం లేనేలేదు ఏ శ్రమకి ఏ కష్టానికి కూడా దిగులు పడిపోయి బాధలో ఉండి కలత చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే శాశ్వతంగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను నీ కుటుంబాన్ని నా బిడ్డలందరినీ కూడా శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అంటున్నాడండి దేవుడు ఎంత మంచి గొప్ప వాగ్దానం కొద్ది సమయము కొద్ది కాలము అందరిలాగా మధ్యలో ఆపద ఆపద వస్తే విడిచిపెట్టే దేవుడు కాదు మరి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు శాశ్వతంగా నీతోనే ఉంటాను నేను శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తానంటున్నాడండి జనాల్ని ప్రేమించే దేవుడు అండి ద్వితీయ ముప్పై మూడు మూడులో చూస్తే ఆయన జనములను ప్రేమిస్తున్నాడంట జనములను ప్రేమిస్తున్నాడు గనకనే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు గనకనే మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి ఎంతగా ప్రాణం పెట్టాడంటే అంతగా ప్రేమించాడు అందుకే అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నా నీకు ఏది కావాలో నువ్వు అడుగు నీకు ఏ శ్రమలో ఉన్నా నా కుర ఎందుకు అంటే శాశ్వతంగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను కొద్ది కాలం ప్రేమించడం కాదు ఏదో ఒక రోజు రెండు రోజులు ప్రేమించడం కాదు అలాంటి మానవుని గల మానవుని స్వభావం అయినది కానే కాదండి శాశ్వతంగా శాశ్వతంగా మనల్ని ప్రేమించే దేవుడు మిమ్మల్ని నన్ను అందరినీ కూడా శాశ్వతంగా ప్రేమించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఎందులో కూడా ఏది అని ఏది కలత చెందాల్సిన కుటుంబాలలో పసిబిడ్డని యవని బిడ్డని నడిప్రాయం కలిగిన బిడ్డని వృధాపిన్న తల్లిదండ్రులు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ కూడా శాశ్వతంగా ప్రేమించే దేవుడు సదాకాలం నీ కొన్ని కుటుంబానికి తోడుగా ఉంటాడండి మనం అపరాధంలో చచ్చిపోయే చనిపోయిన వారు ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడండి మనం ఏదో మంచివారం అని ప్రేమించలేదు మనం అపరాధాల్లో పాపాల్లో ఉన్నప్పుడే ఏఫ్సీ రెండులో నాలుగు రెండు నాలుగులో చూస్తే మరేముంది అని అపరాధాల్లో చనిపోయినప్పుడే ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఉంది మన పాపంలో ఉన్నప్పుడే ఆయన కృపతో మమ్మల్ని ప్రేమించినట్లుగా ఉంది శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని మనకి ఒకటి రెండులో చూస్తే యహోవా సెలవు ఏమనగా నేను మీ మీద ప్రేమను చూపిస్తున్నా మీ ఎడల నేను ప్రేమను చూపిస్తున్నాను ఎక్కడ చూసిన ఆయన లేఖనాలు అయినా మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను నా బిడ్డలందరినీ కూడా ప్రేమిస్తున్నాను అది వరకు శాశ్వతంగా ప్రేమిస్తున్నాడండి ఎంత మంచి మాట ఆ దేవుడు మనకి ఇచ్చాడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు ఆయన మనుషులు కాదండి మర్చిపోవడానికి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎవరు లేరని కలిత చెందద్దు ఎవరు ప్రేమించట్లేదు కుటుంబంలో ఒకరికొకరు ప్రేమ లేదని బాధపడద్దు కానీ అందరూ కలిసి ఆ కాడ కుటుంబ సమేతంగా మోకరించి ప్రార్థన చేసుకున్నాయా అందరికీ తోడుగానున్నానని మాట్లాడిన దేవుడవు తండ్రి అవును ప్రేభ మీ కృప మీ కనికరం మేము అపరాధంలో ఉండగానే పాపంలో ఉండగానే మంచి లేదు తండ్రి ఆయనను నన్ను ప్రేమించిన దేవుడు అని అందరూ కూడా ఒకరి మీద ఒకరు ద్వేషం లేకుండా అసూయలు లేకుండా కుళ్ళు కాపటాలు లేకుండా అందరూ కూడా కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారు ఈ ఉదయకాల కళా సమయంలో నిజంగా ఆ దేవుణ్ణి మీరు ప్రేమిస్తే ఆ దేవుడు శాశ్వతంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు ప్రార్థనలేకి భవించండి కుటుంబ సమేతంగా ప్రార్థనలేకి భవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన తండ్రి మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడువైన యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అవునయ్యా నన్ను నా కుటుంబాన్ని అయ్యాని బిడ్డలందరినీ కూడా శాశ్వతంగా ప్రేమిస్తున్నానని మాట్లాడిన దేవుడవయ్యా అవును తండ్రి నాన్న ఎవరి ప్రేమ శాశ్వతం కాదు కానీ మమ్మల్ని అందరినీ కూడా నన్ను నా బిడ్డల్ని నాకు ఇచ్చిన నా కుటుంబాన్ని నా సమస్తాన్ని మీకు అప్పగించుకొని చుండగా అయ్యా మీరు ప్రేమిస్తున్నాను వాగ్దానం నా సమస్తానికి కూడా అయ్యా తండ్రి మీరు అనుగ్రహించారు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అందరూ ప్రార్థన భవించగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని సమస్తాన్ని కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మీ పట్ల గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు గనక ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించి మీ అవసరాలు తీర్చి నీ కుటుంబానికి సదాకాలం శాశ్వతంగా తోడుగుండి ఆ కో మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు గనక మరి ఆయన నామంలో ప్రార్థించుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అవును తండ్రి బిడ్డలు ప్రభా ప్రార్థనలేకే భవించారు అవును తండ్రి బిడ్డలందరినీ దీవించి మీ నామంలో కుటుంబాన్ని ఆయా వారి కుటుంబాలని వారు శాశ్వతంగా వారికి సమస్తాన్ని అవును తండ్రి నన్ను శాశ్వతంగా మీరు ప్రేమించి అయ్యా తండ్రి నిండుగా బిడల్ని దీవించి ఆశీర్వదించమని నరేడన ఏ సయనామములు ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి ఆమె